ఓం నమో వెంకటేశాయ. ధర్మ పరిచయం కార్యక్రమానికి స్వాగతం. ధర్మ పరిచయం కార్యక్రమంలో భాగంగా మనం సనాతన ధర్మం అనే అంశం గురించి తెలుసుకోబోతున్నాం. దీనిని వివరించడానికి మన స్టూడియోకి విచ్చేశారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త విరజానంద స్వామీజీ గారు. నమస్కారం అండి గురువుగారు. ఓం. గురువుగారు, మీరు చెప్పే విషయాలను తెలుసుకోవడానికి తిరుపతిలోని లిటిల్ ఏంజల్స్ స్కూల్కి సంబంధించిన విద్యార్థులు విచ్చేశారండి. వారికి మీరు చక్కటి విషయాలను అలాగే మీ ఆశీస్సులను అందించండి. పిల్లలు, ఈరోజు సనాతన ధర్మం అంటే ఏంటి, దాన్ని ఎలా ఆచరించాలి, వాటి వల్ల ఉపయోగాలు ఏంటో తెలియచేయడానికి గురువుగారు విచ్చేశారు. మరి గురువుగారికి అందరూ ఒక్కసారిగా నమస్కారం తెలియచేయండి. గురువుగారు, సాధారణంగా పెద్దలు పిల్లలకు చెబుతూ ఉంటారు, ఎవరికి అపకారం చేయకండి, అపకారికి కూడా ఉపకారం చేయండి అంటుంటారు. ఈ మాటలోని అంతరార్థం ఏమిటో పిల్లలకి అర్థమయ్యేలా తెలియజేయండి. వనంలో ఉన్న, జలంలో ఉన్న, శత్రువుల మధ్యలో ఉన్న, మహాసముద్రంలో ఉన్న, మహాపర్వతం మీద ఉన్న, నిద్రపోతూ ఉన్న, అప్రమత్తంగా ఉన్న, ఎలా ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా, రక్షంతి పుణ్యాని పురాకృతాని, ఎక్కడ ఉన్నా రక్షించేది ఏమిటి అంటే నువ్వు పూర్వం చేసినటువంటి పుణ్యమే నిన్ను రక్షిస్తుంది అన్నారు పెద్దలు. ఇప్పుడు మనం రోజు భోంచేస్తున్నామా? భోంచేసేటువంటి ఇప్పుడు మనం బియ్యం వండుకొని అన్నంగా మార్చుకొని తింటున్నాం. అన్నము బాగా ఉందనుకోండి, ఈ పంట ఎప్పటిది? మన చేతిలో ఉన్న ముద్దలో ఉన్నటువంటి గింజలన్నీ కూడా బాగా ఉన్నాయి, చాలా చక్కగా ఉన్నాయి, చూడటానికి తినటానికి అన్నింటికీ యోగ్యంగా ఉన్నాయంటే ఈ పంట ఎప్పుడు పండింది? ఒక రైతు 6 నెలల క్రితమో 3 నెలల క్రితమో భూతకాలంలో ఎప్పుడో పండించిన పంట, అంతేనా కాదా? ఎప్పుడో పండించిన పంట ఇప్పుడు మన చేతిలో కనపడుతూ ఉంది. ఎప్పుడో పండించిన పంట ఇప్పుడు మన చేతిలో కనపడుతూ ఉంది, ఈ బియ్యం బాగా ఉన్నాయంటే అప్పుడు పంట బాగా సాగింది అని, అవునా కాదా? ఇప్పుడు మనం బాగా ఉన్నామంటే పూర్వం పుణ్యం చేశాము అని. ఇప్పుడు ఏవైనా కష్టాలు వస్తూ ఉంటే పూర్వజన్మలో తెలిసి తెలియక కొన్ని పొరపాట్లు, తప్పులు, పాపాలు చేశాము అని. అది ఎలా అండి? ఒక గుప్పెడు గింజలు తీసుకున్నాం, అన్నీ జొన్న గింజలు తీసుకున్నాం, వాటిల్లో ఒక 2 తుమ్మ గింజలు కూడా కలిసినాయి, అలా భూమిలో చల్లాం, నీళ్లు పెట్టాం, అన్నీ చేయవలసినవన్నీ చేశాం. అమ్మా అమ్మా, పొరపాటున 3 గింజలు చల్లాను, అచ్చగా నేను చల్లినటువంటి జొన్న గింజలు మాత్రమే మొలకెత్తాలి అంటే కుదురుతుందా? 3 గింజలు కూడా మొలకెత్తాయా లేదా? లేదు, కలుపు గింజలు చల్లాం, పైరుతో పాటుగా కలుపు కూడా మొలకెత్తుతుందా లేదా? నేను పైరే మొలకెత్తాలి, పొరపాటున చల్లాను, కలుపు మొలకెత్తకూడదు అంటే కుదురుతుందా? నువ్వు చల్లినటువంటి ప్రతి గింజను మొలకెత్తించేటువంటిది పని ఆ భూమి చేసినట్లే, నువ్వు చేసిన ప్రతి పనికి ఫలితం ఇచ్చేటువంటి పని ఈ ప్రకృతి చేస్తుంది, ప్రకృతి రూపంలో భగవంతుడు చేస్తాడు. భారతీయులు పూర్వజన్మని నమ్మేటువంటి వాళ్ళు, పూర్వజన్మ ఉంది అని నమ్ముతాం. పూర్వజన్మ లేకపోతే ఒకడు ధనవంతుని కడుపున, ఒకడు కటిక పేదవాడి కడుపున ఎందుకు పుడుతూ ఉన్నాడు? ఒకడు రోజు 3 పూటలా భోంచేస్తూ ఉన్నాడు, ఒకడికి 1 పూట కూడా భోజనం దొరకటం లేదు. ఒకడు బాగా చదువుతున్నాడు, ఒకడికి ఎంత చదివినా ఇది రావటం లేదు. పూర్వజన్మ పుణ్యము పాపము ఉంటుంది. పుణ్యస్య ఫలమిచ్చంతి పుణ్యం నేచ్చంతి మానవాః, న పాప ఫలమిచ్చంతి పాపం కుర్వంతి యత్నతః అంటారు. ప్రతి వాళ్ళకి పుణ్యఫలాలు కావాలి. నేను సంతోషంగా ఉండాలి, నేను డబ్బు సంపాదించాలి, మంచి పదవి రావాలి, అన్ని విధాలుగా ఆనందంగా ఉండాలి. కానీ పుణ్యం చేయటం మాత్రం కుదరదు అంటే కుదురుతుందా? చేసి తీరాలి. మంచి జరగాలి అంటే పుణ్యం చేయాలి, చెడు జరగకూడదు అంటే పాపము చేయకుండా ఉండాలి. మామూలుగా అయితే మన అప్పులు, మన ఆదాయము చూసి ఆదాయమో అప్పో ఒకటే మిగులుతుంది. జీవితంలో అలా కాదు. మంచి చెడు, ఒక మంచి పని చేశాము, దాని వెంట ఒక చెడు పని చేశాము, మంచి పనికి ఫలితం ఉంటుంది, చెడు పనికి ఫలితం ఉంటుంది. ఎలా? జొన్న గింజల్లో కలిసినటువంటి కలుపు గింజల్లాగా. రెండింటి ఫలితం ఎలా అయితే ఉంటుందో
జీవితంలో కూడా పుణ్యపాపాల యొక్క ఫలం ఖచ్చితంగా కనపడుతుంది. పుణ్యఫలము పాపఫలము ఉంటుందని మనం తెలుసుకున్నాం కదా. మరి పుణ్యఫలము ఉన్నప్పుడు మనం ఇతరులకి మంచి చేస్తే మనకు మంచి జరుగుతుంది, చెడు చేస్తే చెడు జరుగుతుంది. అలాంటప్పుడు మనం ఏం చేయాలి? ఒకవేళ ఎవరైనా సరే మనకి చెడు చేశారనుకోండి, వాళ్ళు చెడు చేశారు కదా అని చెప్పి మనము చెడు చేస్తే ఆ చెడు ఫలితాన్ని మనం అనుభవించాలా లేదా జీవితంలో? కాబట్టి వాడు చెడు చేస్తే ఆ చెడు కర్మని వాడు అనుభవిస్తాడు. మనం చెయ్యగలిగినటువంటి మంచిని మనం చేయాలి. ఎందరో మహర్షులు వాళ్ళ జీవితంలో ఎన్నో రకాలుగా తమని ఇబ్బంది పెట్టిన వారికి కూడా మేలు జరగాలనే కోరుకున్నారు. ఎంతోమంది తమ జీవితాల్ని పణంగా పెట్టి మేలు చేయడానికి కృషి చేశారు. శిబి చక్రవర్తి ఆ డేగ ప్రాణాన్ని కాపాడటం కోసం, దిలీపుడు లాంటి మహారాజు గోప్రాణాల్ని సంరక్షించడం కోసం తన ప్రాణాన్ని ఇవ్వడానికి సిద్ధపడ్డాడు. అందరూ కూడా ఉపకారం చేయటానికే చూశారు తప్ప ఎక్కడా అపకారం చేయాలి అని అనుకోలా. అంటే ఉపకారికి ఉపకారము ప్రతివాడు చేస్తాడు, అపకారికి కూడా ఉపకారము చేయగలిగితే వాడు నిజంగా ఈ సనాతన ధర్మానికి చెందినవాడై ఉంటాడు. సనాతన ధర్మం అదే చెప్తుంది, అపకారికి కూడా ఎప్పుడూ అపకారం చేయకు, చేతనైనంత ఉపకారమే చెయ్యండి అని మన ఋషులు వాళ్ళ జీవితంలో ఆచరించి చూపించారు. వాళ్ళ బాటలో మనం నడుద్దాం. నాన్న, ఒక చెట్టు ఉంది, చెట్టు ఎందుకు పండ్లని కాస్తుంది? తన పండ్లను తాను తినదు, నది తన నీళ్లను తాను తాగదు. పరుల కోసమే చెట్లు ఫలిస్తున్నాయి, నదులు పరుల కోసమే ప్రవహిస్తూ ఉన్నాయి. ఒక చెట్టు కిందకి ఒక కట్టెలు కొట్టేవాడు వచ్చి కూర్చున్నాడు అనుకోండి, చేతిలో గొడ్డలి ఉంది, వీడు దుర్మార్గుడు నన్ను కొట్టడానికి వచ్చాడు అని చెప్పి అతనికి నీడని ఇవ్వటం మానుకుంటుందా? తన పండ్లని ఇవ్వటం మానుకుంటుందా? వాడు వంట చేసుకోవడానికి తన పుల్లల్ని ఇవ్వటం మానుకుంటుందా? ఒక చెట్టే అంత గొప్పగా ప్రవర్తించగలిగినప్పుడు మనం మనుషులం కదా, మనం ఎందుకు ఆలోచన చేయకూడదు? చెయ్యకలం, అపకారికి కూడా వాడి బుద్ధి మారేట్లుగా ఉపకారం చేయగలం. వాడు మారడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి పెద్దలు చూపినటువంటి త్రోవలో మనం నడుద్దాం. పిల్లలు, ఇంతవరకు సనాతన ధర్మం గురించి గురువుగారు చెప్పింది విన్నారు కదా, అర్థమైంది కదా. మరి మీకు ఏదైనా సందేహాలుంటే తెలియజేయండి. ఓం నమో వెంకటేశాయ. నమస్కారం గురువుగారు. నాకు సందేహం ఉంది గురువుగారు, ధర్మాన్ని కాపాడడం కోసం మనం అధర్మం చేయడం ఉచితమా కాదా? ధర్మాన్ని కాపాడటం కోసం ధర్మయుక్తమైనటువంటి మార్గంలో వెళ్ళటం అత్యున్నతమైనటువంటి స్థితి. అయితే ఒక్కొక్కసారి అది సాధ్యం కానప్పుడు ధర్మాన్ని కాపాడటం కోసము లోకానికి అధర్మంగా అనిపించేటువంటిది మనము, దాని ద్వారా అయినా సరే ధర్మాన్ని కాపాడటమే ముఖ్యం. కాల్లో ఒక ముళ్ళు గుచ్చుకుంది అంటే దానికోసం మరొక ముళ్ళు తీసుకుని ఆ ముళ్ళుని మనం ఎలా అయితే తీస్తూ ఉన్నామో, అయితే తీసే ముళ్ళుతో కూడా జాగ్రత్తగా ఉండాలి. ఒక్కొక్కసారి అదే మనకు గాయం చేయవచ్చు. కాల్లో ముళ్ళు తీసుకోవటం కోసం మొలతాడులో గుచ్చుకున్నటువంటి పిన్నీసు మనం పడుకున్నప్పుడు మనకే గుచ్చుకోవచ్చు. ధర్మాన్ని రక్షించడం కోసం అధర్మాన్ని ఆయుధంగా ఎంచుకుంటే ఒక్కొక్కసారి అది మనకి ప్రమాదాన్ని కలిగించవచ్చు. అయితే తప్పనిసరి పరిస్థితులలో దాన్ని ఎంచుకోవటం తప్పు కాదు. మహాభారతంలో అనేకమైనటువంటి సన్నివేశాలలో ఇది మనకు కనపడుతుంది. కాబట్టి ధర్మాన్ని రక్షించటం కోసం అత్యవసరమైతే అధర్మాన్నైనా ఆయుధంగా తీసుకోవచ్చు. అమ్మాయిలు, మీ సందేహాన్ని తెలియజేయండి. ఓం నమో వెంకటేశాయ. నమస్తే గురువుగారు. సనాతనం ధర్మం అన్నారు కదా, అయితే సనాతనం అంటే ఏంటో చెప్. సనాతనము సదాభవతి, సదాభవ సనాతన,
మొదట్లోనే చెప్పుకున్నామమ్మా, శాశ్వతంగా ఉండేది, ఈరోజు ఉన్నది అని కాదు. మన పంచాంగ గణనం ప్రకారం, ఒక అంచనా ప్రకారము మన సృష్టి ప్రారంభమై 197 కోట్ల పైచిలుకు సంవత్సరాలైంది. మిగతా ప్రపంచంలో ఉన్నటువంటి 4200 మతాలకన్నింటికి కూడా 2000 4000 మహా అయితే 5000 6000 వయస్సు కంటే ఎక్కువ లేదు. సనాతన ధర్మం ప్రకారము ఇది పుట్టి 197 కోట్ల సంవత్సరాల కంటే ఎక్కువైంది. అంత పురాతనమైనటువంటిది ఇంతకాలం తర్వాత కూడా నిత్య నూతనంగా కనపడుతుంది. ఇది శాశ్వతమైనటువంటిది, ఒకప్పుడు ఉండి ఒకప్పుడు లేనటువంటిది కాదు, ఎల్లప్పుడూ ఉండేటువంటిది, లోకాన్ని సంరక్షించేటువంటిది. ఏది ఉండటం చేత లోకం సంరక్షించబడుతుందో డాక్టర్ అనిబీసెంట్ గారు అదే చెప్తారు. ఈ దేశానికి ఈ ధర్మానికి చెట్టుకి మట్టికి ఉన్నటువంటి సంబంధం ఉంది. చెట్టు దేశం అయితే మట్టి సనాతన ధర్మం. మట్టి నుండి చెట్టుని వేరు చేస్తే ఏమవుతుందన్న, చెట్టు దానంతట అదే చచ్చిపోతుంది. మట్టి ధర్మం అయితే, దేశము చెట్టు అయితే, ఇప్పుడు చెట్టు అంటే ధర్మము నుండి దేశాన్ని వేరు చేస్తే ఏమవుతుంది, దేశము ఇబ్బంది పడుతుంది. కాబట్టి దేశము బాగా ఉండాలి అంటే ధర్మంతో అనుసంధానమై ఉండాలి. మట్టిలో చెట్టు ఉంటేనే చెట్టుకు బలం, జీవం. అలాగే సనాతన ధర్మాన్ని మనం ఎంతకాలం అనుసరిస్తూ ఉంటామో, దాన్ని ఎంతకాలం సంరక్షిస్తూ ఉంటామో, ధర్మాన్ని సంరక్షించడం ధర్మం కోసం కాదు తల్లి, మనల్ని మనం సంరక్షించుకోవడం కోసం. కాబట్టి శాశ్వతంగా ఉండే ధర్మం కాబట్టి సనాతన ధర్మము. గురుగారు, స్నేహం చాలా గొప్పది అంటారు, మరి ఈ చిన్నారులకి స్నేహం యొక్క విలువను తెలియజేయండి. అలాగే స్నేహానికి సంబంధించి ఏదైనా పురాణాల్లో ఉదాహరణలు ఉంటే తెలియజేయండి. మీకు అందరూ స్నేహితులు ఉన్నారా? అందరికీ అందరికీ స్నేహితులు ఉన్నారా? నీకు బాగా ఇష్టమైన స్నేహితులు ఎవరు? యోశ్రీచరణ్. నీకు నాన్న? శశాంక్. నీకు రా? సంతోష్. సంతోష్. నీకు తల్లి? యామిని ప్రియ. నీకమ్మా? భవ్యశ్రీ. భవ్యశ్రీ. మా అమ్మ నాకు బాగా ఇష్టమైనటువంటి స్నేహితురాలు అని ఎవరన్నా చెప్పారా? మా నాన్న నాకు బాగా ఇష్టమైనటువంటి స్నేహితుడు అని చెప్పి ఎవరన్నా చెప్పారా? చెప్పారా? అమ్మా నాన్న నాకు స్నేహితులు ఎలా అవుతారు అని కదా. ఈ ప్రపంచంలో ప్రతి అనుబంధము కూడా స్నేహమే. స్నేహం అంటే కలిపి ఉంచేది అని, తైలంలాగా అలా కలిపి ఉంచేది కాబట్టి దాన్ని స్నేహం అంటారు. తండ్రి కొడుకుల సంబంధం కూడా స్నేహమే. అలాగే గురు శిష్య అనుబంధం కూడా ఒక రకంగా స్నేహమే. అలాగే పెద్దలతో మనకు ఉండేటువంటి అనుబంధం కూడా స్నేహమే. అయితే మనం స్నేహం అంటే ఎక్కడికి వచ్చామంటే క్లాస్మేట్స్తో ఉండేటువంటిది, అంటే మన సమవయస్కులతో ఉండేటువంటిది మాత్రమే స్నేహం అనేటువంటి పొరపాటులో మనం ఉన్నాం. మన స్నేహాలను బట్టి మన జీవితం ఉంటుంది. గాలి మామూలుగా ఇక్కడైతే మామూలుగా ఉంది, ఉల్లి తోటలో నుండి వచ్చే గాలి ఉల్లి వాసన వస్తుందా లేదా? మల్లె తోటలో నుండి వచ్చే గాలి, కుళ్ళిన కలేబరం నుండి వచ్చే గాలి, చేపల గంప నుండి వచ్చే గాలి, అదే గాలి కదా. ఇన్ని వాసనలు ఎలా వచ్చాయి చెప్పండి? ఒకే గాలి ఇన్ని వాసనలు ఎలా వచ్చాయి? స్నేహంతో వచ్చాయి. అంటే ఏమైంది? కలేబరం మీదుగా వచ్చినప్పుడు, కలేబరంతో కలిసి వచ్చినప్పుడు దాని దుర్గంధం అంతా ఇది పట్టుకొని వచ్చింది. నీళ్ళల్లో ఉప్పు వేసామనుకోండి, నీళ్ళు ఎలా ఉంటాయి? చక్కెర వేస్తే తీయదనం కానీ ఉప్పుదనం కానీ నీళ్ళకి దేనివల్ల వచ్చింది? స్నేహం వల్ల. ఉప్పుతో స్నేహం చేస్తే ఉప్పుదనం వచ్చింది, చక్కెరతో స్నేహం చేస్తే తీయదనం వచ్చింది. అంతేనా లేదా? అలాగే జీవితంలో కూడా మన స్నేహాలు, మన జీవితం బాగా ఉంది అంటే మనం మంచి స్నేహాలు చేస్తున్నాం. మన జీవితం బాగాలేదు అంటే మన స్నేహాలలో ఎక్కడో కొంత వ్యత్యాసం ఉంది. అంటే మనం తల్లిదండ్రులతో ఎక్కువ స్నేహపూర్వకంగా ఉండాలి, పెద్దలతో గురుభావము గౌరవభావంతో పాటుగా స్నేహభావం కూడా ఉండాలి, వదిలిపెట్టినటువంటి స్థితి ఉండాలి.
తోటి స్నేహితులతో కూడా తోటి మిత్ర మిగతా వాళ్ళతో కూడా స్నేహపూర్వకమైనటువంటి వాతావరణం ఉండాలి. అయితే మంచి స్నేహం ఉండాలి. అంగారేణ సమం సఖ్యం వైరం చాపి నకారయేత్ ఉష్ణోదహతి చాంగారః శీతకృష్ణాయతేకరం. బొగ్గుంది, బొగ్గుని మామూలు అప్పుడు ముట్టుకుంటే ఏమవుతుంది తల్లి? మండుతున్నప్పుడు ముట్టుకుంటే, అంటే బొగ్గుతో ఎప్పుడు స్నేహం చేసినా కష్టమే కదా. దుష్టుడితో స్నేహం చేసినా కష్టమే, శత్రుత్వం పెంచుకున్నా కష్టమే. ఇనుప ముక్క ఉంది, అది మట్టిలో పడిపోయింది, ఏమవుతుంది? తుప్పు పడుతుంది. అలే నీళ్ళల్లో పడిపోయింది, అప్పుడు కూడా తుప్పే పడుతుంది. నిప్పుల్లోకి వెళ్ళి పడింది, ఏమవుతుంది? తుప్పు వదిలించుకుంటుంది, తుప్పు అంతా వదిలిపోతుంది. కుంకుడుకాయ తెలుసు కదా, పూర్వం కుంకుడు నీళ్ళతో తలస్నానం చేసేవాళ్ళు. కుంకుడు నీళ్ళు కంట్లో పడితే ఏమవుతుంది? నోట్లో పడితే రుచి చూశారు, ఇప్పుడు చూశారు కదా, వెరీ గుడ్. నోట్లో పడితే చేదు, కంట్లో పడితే మంట. అయినా నెత్తిని ఎందుకు పెట్టుకుంటాం? మన మురికిని వదిలేస్తుంది కాబట్టి. మన స్నేహితుడు ఎవరు ఉండాలి అంటే, వాడు చెప్పే మాట మనకు నచ్చినా నచ్చకపోయినా మన చెడుని మన నుండి దూరం చేసేది కావాలి. మన స్నేహం మనకి మంచిని చేసేది కావాలి. రామాయణంలో శ్రీరామచంద్రుడు స్నేహం చేశాడు. ఎవరితో స్నేహం చేశాడు? ఎవరితో? సుగ్రీవునితో స్నేహం చేశారు. సుగ్రీవునితో స్నేహం చేస్తే సుగ్రీవునికి సమస్య ఉంది, రామచంద్రునికి కష్టం ఉంది. ఇద్దరి కష్టాలు నెరవేరాయా లేదా? రామచంద్రుని ముందు సుగ్రీవుని కష్టం తీరిపోయింది, తర్వాత రామచంద్రుని కష్టం తీరిపోయింది. రామచంద్రుడు తర్వాత విభీషణునితో స్నేహం చేశాడు. విభీషణునికి రాజ్యం దక్కింది, రామునికి సీత దక్కింది. ఇదేమిటి స్వామి, స్నేహం అంటే వ్యాపారమా? కాదు కాదు. స్నేహము ద్వారా మనకు తెలియకుండానే కొంత మంచి జరుగుతుంది. మహాభారతంలో స్నేహాలున్నాయి. ద్రోణాచార్యుడు, ద్రుపద మహారాజు ఇద్దరు మంచి స్నేహితులు. ద్రోణుణ్ణి కలిసి చదువుకున్నారు, చాలా మంచి స్నేహం చేశారు. పెరిగి పెద్దవాడైన తర్వాత ద్రోణాచార్యుడు తన చాలా లేమి స్థితిలో ఉంటే, కటిక దరిద్రంలో ఉంటే, దాని నుండి బయటపడటం కోసం తన స్నేహితుడి సహాయం కోసం వెళ్తే ద్రుపదుడు అవమానపరిచాడు. స్నేహితుడని గుర్తుపెట్టుకోకుండా అవమానపరిచాడు. అది ద్రోణాచార్యులకి మనస్సుకి కష్టం అనిపించింది. ద్రుపదుణ్ణి తన శిష్యుల చేత ఓడించి రథం చక్రానికి కట్టించుకొని తీసుకుని వచ్చారు. ద్రుపదుడికి అవమానం అనిపించింది. ద్రోణుణ్ణి చంపేటువంటి కొడుకు కోసము యజ్ఞం చేశాడు. చివరికి ద్రోణాచార్యుని యొక్క మరణానికి ద్రుపద మహారాజు, ద్రోణుని మధ్యలో స్నేహమే పరోక్షమైనటువంటి కారణమైంది. స్నేహము చెడి చివరికి ద్రోణాచార్యుని మరణానికి దారితీసింది. కుచేలుడు, శ్రీకృష్ణ పరమాత్మ ఇద్దరూ కూడా సాందీపుని ఆశ్రమంలో కలిసి చదువుకున్నారు. ఎవరి స్థానాలకు వాళ్ళు వెళ్ళిపోయారు. కుచేలుడు తనకి కష్టాలు ఉన్నా స్నేహితుడి దగ్గరికి, అంటే భార్య చెప్పినప్పటికీ కూడా స్నేహితునితో తన కష్టాలన్నీ చెప్పుకోవడానికి వెళ్ళలా, స్నేహితుని చూడాలని, మిత్రుని చూడాలి అని వెళ్ళాడు. చూసి వచ్చాడు, ఏమైంది? కుచేలుని యొక్క దరిద్రమంతా పోయి సంపన్నుడయ్యాడు, ఐశ్వర్యవంతుడయ్యాడు. కృష్ణ కుచేలుల స్నేహంలో కుచేలుడు తనకు తెలియకుండానే సంపన్నుడయ్యాడు. స్నేహము ఉన్నతకి తీసుకొని వెళ్తుంది, స్నేహము కిందికి తీసుకొని వచ్చి పడేస్తుంది. వర్షపు నీరు ముత్యపు చిప్పలో పడిందనుకోండి, ముత్యమై ప్రకాశిస్తుంది. అదే వర్షపు నీరు బురద గుంతలో పడిందనుకోండి, అక్కడికి వెళ్ళినప్పుడు మనం ముక్కులు మూసుకొని పక్కకు వెళ్తాం, అంతే కదా. కాబట్టి స్నేహము ఉన్నతికి తీసుకువెళ్ళగలదు, అధోగతిలోనూ పారవేయగలదు. పిల్లలకి మరీ ముఖ్యంగా చేసేటువంటి సూచన ఏమిటి అంటే, మీరు మీ తోటి మీ సమవయస్కులతో చేసే స్నేహంలో కొంచెం జాగరూకత. స్నేహం చేయండి, ముఖ్యమైనటువంటి నిర్ణయాలు చేసేటప్పుడు ముఖ్యమైనటువంటి సలహాలు మీ సమవయస్కులతో వాళ్ళతో తీసుకోవద్దు. మీ తల్లిదండ్రుల్ని అడిగి తీసుకోండి,
మీ గురువుల్ని అడిగి తీసుకోండి, మీ పెద్దల్ని అడిగి తీసుకోండి. ఎందుకంటున్నానంటే ఇద్దరు మీ ఇద్దరూ కలిసి ప్రయాణం చేస్తున్నారు, మీకు దారి తెలియదు. కొంత దూరం వెళ్ళిన తర్వాత నాలుగు రోడ్ల కూడలు వచ్చింది. ఏ దారిలో వెళ్ళాలి అంటే ఆయనకి తెలియకపోయినా ఈ దారిలో వెళ్దాము అన్నాడు. అప్పుడు ఆ దారిలో వెళ్తే ఏమవుతుంది, గమ్యానికి చేరవచ్చు, గమ్యం నుండి దూరంగాను వెళ్ళవచ్చు. అర్థమవుతుందా? అర్థమవుతుంది తల్లి? గమ్యానికి చేరవచ్చు, గమ్యం నుండి దూరంగా కూడా వెళ్ళవచ్చు. అందుకని ఆ నాలుగు రోడ్ల కూడల్లో ఆ దారి తెలిసిన వాళ్ళని ఎవరినైనా సరే అడిగి ముందుకు వెళ్ళాలి. కాబట్టి సమవయస్కులతో స్నేహం చేసేటప్పుడు జీవితానికి సంబంధించినటువంటి విషయాలలో వాళ్ళ సలహాల ప్రకారము వెళ్ళవద్దు అని చెప్పను, కానివ్వండి, పెద్దల సలహాలు లేకుండా వెళ్ళవద్దు. ఈ నియమం పాటించండి. ఈరోజు ధర్మపరిచయం కార్యక్రమంలో భాగంగా మన పిల్లలకి సనాతన ధర్మం అనే అంశాన్ని చక్కగా వివరించిన గురువుగారికి పిల్లల తరపున, అలాగే తల్లిదండ్రుల తరపున, శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. విన్నారు కదండి, ధర్మ పరిచయం కార్యక్రమంలో భాగంగా సనాతన ధర్మం అనే అంశాన్ని పిల్లలకి ఎంతో చక్కగా వివరించారు గురువుగారు విరజానంద స్వామి గారు. వీరికి పిల్లల తరపున, పిల్లల తల్లిదండ్రుల తరపున, శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున, అలాగే హిందూ ధర్మ ప్రచార పరిషత్ తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. పిల్లలు, మీకు ఈరోజు ఇన్ని మంచి విషయాలు చెప్పారు కదా, మరి గురువు గారికి ఒక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తారా? గురువుగారు ధన్యవాదాలు. చూశారు కదండి, ధర్మ పరిచయం కార్యక్రమంలో భాగంగా మనం ఈరోజు సనాతన ధర్మం గురించి ఎన్నో విషయాలను తెలుసుకున్నాం. మరో భాగంలో మరో అంశం గురించి తెలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.